Hi friends, welcome to our channel Vinita Kitchen and Vlogs. Ee roju meeku Hyderabad lo recent ga open chesina Lulu mall ni chuinchabothunanu. Ee mall vachesi J&U road lo untundi. Deeni location details aithe description lo isthanu. Evaraina teliyani vallu unte okka sari description check cheyandi. Opening day nundi ee mall ni public viparitanga visit chestunnaru. So, asalu enduku inta mandi visit chestunnaru ee mall lo em unnai anedi ee video lo meeto share chestuntanu. Ide mall entrance, escalator pakkane steps kuda untayi. Mall lopaliki raagane edruga manaku Lulu Hypermarket untundi. This mall is 4 floors. In one video, I will cover the first video. This mall is 2-3 parts in the videos. This local kragane right side help desk kanipistundi. Ee help desk venaka unna escalators nundi paiki velthe mall 5 floors ki reach avutamu. Ee video lo aithe main ga ground floor lo unna hypermarket ni chupistunnanu. Entrance lone maniki baggage counter aithe untundi. Shopping bags emaina unte akkada petteskoni entrance nundi local ki velipodame. This hypermarket local aithe same D-Mart metro mall lane undi. Vaadito compare chesthe ekkuva brands aithe ee Lulu hypermarket lo unnai anamata. Ikkada mottham 18 sections untayi. Okko section lo okko category items unnai. Ee market lopala ela undi emem items unnai anedi video choistanu. Meer kuda last varaku tappakunda chudandi. మనకు డిమార్ట్ లో మెట్రో లో అయితే కొంచెం డిస్కౌంట్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఈ హైపర్ మార్కెట్ లో అయితే డిస్కౌంట్స్ ఏమీ లేవన్నమాట అన్ని ప్రొడక్ట్స్ పైన 1 రూపాయే తగ్గించి ఉంది డిస్కౌంట్ అయితే ఎంత చిన్న ప్రొడక్ట్ అయినా చాక్లెట్స్ దగ్గర నుంచి మనకి గోధుమ పిండి కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా 1 రూపాయే డిస్కౌంట్ ఉంది డిస్కౌంట్స్ పరంగా చూస్తే మనకు ఈ హైపర్ మార్కెట్ వేస్ట్ అనిపిస్తుంది కానీ ఐటమ్స్ పరంగా చూస్తే చాలా బాగుంది అనిపిస్తుంది నాకైతే కొన్ని కొన్ని కొత్త ఐటమ్స్ కూడా చూసాను అన్నమాట నేనైతే అంటే మనకి ఇప్పుడు కొన్ని ఆయిల్స్ లో గాని కేక్ బేకింగ్ ఐటమ్స్ కేక్ డెకరేటివ్ ఐటమ్స్ గాని చాక్లెట్స్ లో కూడా మనకి రకరకాల చాక్లెట్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇందులో మనకి రకరకాల సోప్స్ పర్ఫ్యూమ్స్ చాక్లెట్స్ మ్యాగీ హక్కా నూడిల్స్ వీట్ ఫ్లోర్ తో చేసిన నూడిల్స్ మైదా నూడిల్స్ ఇలాంటివన్నీ రకరకాలవి చాలా ఉన్నాయి instant noodles కూడా ఉన్నాయి సేమ్ మనం డిమార్ట్ లో చూసేలాగే ఇక్కడ కూడా ఉంటుంది షాపింగ్ అయితే కాకపోతే డ్రై ఫ్రూట్స్ మనకి మెయిన్ గ్రోసరీ సెక్షన్ ఒక్కటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇదేనండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది ఒక సెక్షన్ అన్నమాట మనకి కిచెన్ లో కావాల్సిన కందిపప్పు మినపప్పు ఆ ఎండుమిర్చి రాజ్మా ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టేసి ఉంటాయి మనం చూస్తూ మనకి ఏది కావాలో ఎంత కావాలో చెప్తే ఇక్కడ ప్యాక్ చేసి ఇచ్చేస్తారు ప్రైస్ ఇంకా మనకి యూస్ బై డేట్ కూడా వేసిస్తారు అన్నమాట ఇక్కడే ఈ సెక్షన్ లోనే మనకి గరం మసాలా పౌడర్ పసుపు కారం పొడి పచ్చళ్ళలో తయారు చేసుకునే కారం పొడి ఇక్కడ అన్ని ఉంటాయి పసుపు కొమ్ములు కూడా అమ్ముతున్నారు అలానే ఇంకొక సైడ్ చాక్లెట్స్ ఇలా అన్ని రకాల చాక్లెట్స్ అయితే ఉన్నాయి మన వీటిని కూడా కేజెస్ లో హాఫ్ కేజీ ఇలాగా ప్యాక్ చేయించుకోవచ్చు ఇంకా ఇక్కడే మనకి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ లో కూడా రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మనం జనరల్ గా క్యాషూ నట్స్ అయితే స్ప్లిట్ లేదా
హోల్ క్యాష్యూ నట్ ఉంటుంది కదా, ఇక్కడ సాల్టెడ్ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి. అంతేకాకుండా మనకి బాదంలో కూడా టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ నట్స్ ఇవన్నమాట. ఈ డ్రై ఫ్రూట్ సెక్షన్లోనే మనకి షుగర్ కోటెడ్ పైనాపిల్, కివీ, ఆరెంజ్, పీచ్, ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట ఇందులోనే. అలానే మనకి సీడ్స్ ఉంటాయి కదా, అందులోనే రోస్టెడ్ అలానే ప్లెయిన్ సీడ్స్ కూడా ఉన్నాయి. రోస్ట్ చేసిన సీడ్స్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి, నేను కూడా తీసుకున్నాను. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా డ్రై ఫ్రూట్స్ సెక్షనే. మనకి గిఫ్ట్ ప్యాక్లా కూడా చేసిస్తారనమాట ఇక్కడే. అలానే ఇక్కడ కాఫీ బీన్స్ కూడా ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకునే కాఫీ బీన్స్ని బట్టి వాళ్ళు పౌడర్ కూడా చేసిస్తారు అప్పటికప్పుడే. కాస్ట్ అయితే రీజనబుల్గా ఉంది. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ సెక్షన్లోనే మనకి రకరకాల డేట్స్ కూడా ఉంటాయి. ఈ మార్కెట్లో నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, అలానే సోంపు తీసుకున్నాను. సోంపు టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా అలానే కాఫీ బీన్స్ అని చెప్పాను కదా, కేజీ 565 సంథింగ్ ఎంతో ఉండే, నేనైతే ఒక 250 grams తీసుకొని పౌడర్ అయితే చేయించాను. ఫిల్టర్ కాఫీ చేసుకొని తాగితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ డ్రై ఫ్రూట్ సెక్షన్ దాటేసి కొంచెం ముందుకు వెళ్తే మనకి కిండర్ జాయ్ అని ఇలా అయితే ఉంది. పిల్లలు వస్తే మటుకు పండగే అనమాట. రకరకాల చాక్లెట్స్ చాలా మోడల్స్లో అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, సెక్షన్ 7 ఇది. ఇందులో నోట్బుక్స్, పెన్స్, వాటర్ బాటిల్స్ అంటే స్టేషనరీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అది క్రాస్ చేసి కొంచెం పక్కకు వస్తే మనకి కావాల్సిన రైస్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా సెక్షన్ 6, ఇందులో సాఫ్ట్ డ్రింక్స్, నట్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయి. అలానే ఈ మార్కెట్లో మనకి ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. స్టీల్ బాటిల్స్, థర్మో బాటిల్స్, మనకి డిన్నర్ సెట్స్ కానీ ఇలాంటివి, హాట్ బాక్సెస్ కానీ ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఇవి దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇవన్నీ బౌల్స్ అన్నమాట. చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని రకాల బౌల్స్, మనకి వాటర్ బాటిల్స్, ఇలా మగ్స్ అన్నీ ఉన్నాయి. ఓవరాల్గా ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను, కాస్ట్ ఎంత పడుతుంది అనేది అయితే నేను సరిగ్గా వీడియోలో చూపించలేదు. అలానే మనకి ఇక్కడ సెట్ ఆఫ్ 6 గ్లాసెస్, కప్స్ ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూరగాయలు వాష్ చేయడానికి కానీ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కానీ నెట్ బౌల్స్ అన్నమాట అవి. అలానే స్టీల్ హాట్ బాక్సెస్ ఉన్నాయి, క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ మనకి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. పొంగనాల్ ప్యాన్, ఫ్రై ప్యాన్, కడాయి కానీ అన్నీ ఉన్నాయి క్యాస్ట్ ఐరన్లో కూడా. వీటి కాస్ట్ అయితే బాగానే ఉంది, 2000-3000 వరకు కూడా ఉన్నాయి. అలానే వీటి పక్కనే రకరకాల సైజెస్లో టీ బౌల్స్ అయితే ఉన్నాయి టీ పెట్టుకోవడానికి. ఇంకా మనకి ఆయిల్ క్యాన్స్, స్టీల్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇందులో. ఇడ్లీ పాత్రలు, కేక్ చేసుకోవడానికి కేక్ గిన్నెలు, అవెన్కి సంబంధించినవి కానీ, సిలికాన్ మౌల్స్ ఇలా అన్నీ ఉన్నాయి. కొత్తగా కేక్స్ చేయాలి, ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి అనుకుంటే ఈ మార్కెట్లో అన్నీ దొరుకుతాయి మీకు. కేక్ మౌల్స్ దగ్గర నుంచి మనకి అన్నీ దొరుకుతాయి అన్నమాట. కేక్ డెకరేటివ్ ఐటమ్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, కర్రీ ప్యాన్స్, ఫ్రై ప్యాన్స్, దోశ తవా అన్నీ ఉన్నాయి. అలానే స్టీల్ ఐటమ్స్లో కూడా బౌల్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఆయిల్ డిస్పెన్సరు, టీ కప్స్, స్టీల్ మగ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఐటమ్స్ అన్నీ అయితే చాలా ఎక్కువగా కూడా ఉన్నాయి. మనకి హెల్ప్ చేయడానికి లులుమాల్ స్టాఫ్ కూడా ఉంటారనమాట. వాళ్ళు తీసి చూపించడం, కాస్ట్ చెప్పడం ఇలా అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇదే లాస్ట్ 18th సెక్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో. ఇందులో మనకి వాటర్ కెటిల్స్, కుక్కర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నైఫ్స్, మనకి వంటకు సంబంధించిన స్పూన్స్, గరిటెలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇందులో. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.